ఇక నల్గొండ జిల్లాలో సాఫ్ట్వేర్ బాబా గుట్టురట్టయింది. పియ్యపల్లి మండలంలోని అజ్మాపురంలో 10 ఎకరాల స్థలంలో ఆశ్రమం ఏర్పాటు చేసిన బురడీ బాబా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతూ ప్రజలను దోచుకుంటున్నాడు. ఓ బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు నకిలీ బాబా భాగవతం గుట్టురట్టు చేశారు. మురడీ బాబా విశ్వ చైతన్యను అదుపులోకి తీసుకున్న పోలీసులు రోగాలు నయం చేస్తానంటూ భక్తుల దగ్గర లక్షల వసూలు చేస్తున్నట్టు తెలిపారు. నింతుడి నుంచి కోట్ల విలువ చేసే ల్యాండ్ డాక్యుమెంట్లు, నగదు, నగలు స్వాధీనం చేసుకున్నారు. మురడీ బాబా ఆశ్రమంలో టాస్క్ ఫోర్స్ అధికారులు శోధన నిర్వహించారు. పలు డాక్యుమెంట్లను, ల్యాప్టాప్, నగదు, బంగారం స్వాధీనం చేసుకున్నారు అధికారులు.